ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. లతా మంగేష్కర్ వేగంగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ ముంబై బ్రిజ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో జనవరి 11న లతా ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ ప్రతీకా సంతాని ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలోనే లతకు చికిత్స కొనసాగుతుంది. అయితే కొద్ది రోజుల నుంచి లత ఆసుపత్రిలోనే ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు. లతా మంగేష్కర్ నిమోనియాతో బాధపడుతున్నట్లు తెలిపారు వైద్యులు. అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయని అంటున్నారు. లతా మంగేష్కర్ను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడారు. భారతదేశంలోని అత్యుత్తమ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో తన గాన మాధుర్యాన్ని వినిపించారు. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఫిలింఫేర్ లాంటి అత్యుత్తమ అవార్డులను సొంతం చేసుకున్నారు.